చెవెల్ల అసెంబ్లీ వాళ్ళు కూడా మండల అధ్యక్షులు పేపర్ చెప్పారు అందరూ మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే అందరు వద్దు ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు అసెంబ్లీ తరఫున వచ్చి రాష్ట్ర అధ్యక్షుల వారికి వారికి అందరు కూడా కూర్చోవాలి ఎవరు లేవద్దు రమేష్ కూర్చోవాలి అందరు కూడా అందరు వద్దు కూర్చోండి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోవాలి అందరు కూడా కూర్చోవాలి ఎవరొద్దు అందరు కూడా కూర్చోవాలి లేవద్దు కూర్చోండి భారత్ మాతాకి దయచేసి కూర్చోవాలి అందరు ఓ అన్న ప్రకాశ అన్న శివరాజ్ అన్న దయచేసి కూర్చోవాలి అందరు కూడా అన్న ఒక్క నిమిషం సంతోష్ సార్ సార్ అన్న అన్న ఒక్క నిమిషం సికింద్రాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నుంచి ఈరోజు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శరత్ కుమార్ రెడ్డి గారు వారు కేఎస్ఆర్ ట్రస్ట్ నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని వేదిక మీదకి వచ్చి రాష్ట్ర అధ్యక్షుల గారి సమక్షంలో పార్టీలో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూర్చోవాలి అందరూ వెళ్ళాలి దయచేసి దయచేసి కూర్చోవాలి చెప్పి అందరూ మాట్లాడక మాట్లాడడానికి అందరూ కూడా దయచేసి దయచేసి కూర్చోవాలి సుదర్శనండి కూర్చోబెట్టి అందరు మాట్లాడిన తర్వాత అందరు కూడా మళ్ళా మాట్లాడిన తర్వాత అన్నా దిగు వచ్చాను భారత్ మాతాకి గట్టి అంటలేదు మళ్ళా జోష్ ఎక్కువైన కూడా బాబు కూర్చో మీరు కూర్చోండి అలా మీరు కూర్చో మధ్యలో కూర్చోండి కూర్చో మీరు కూర్చోండి
भारत माता की जय। भारत माता की जय। श्री राम जय। श्री राम नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, बस जोश कदन चेवल अन्ना जोश अन्ना इदि कदा चाला मंदि अडिगारु మా ఏరియాలో మీటింగ్ ఉంటారే అమిత్ షా గారు మా ఏరియా రావాలే రావాలంటే లాస్ట్ కు అవుతుంది. సేవలు దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు పక్క ఏ కార్యక్రమం విజయవంతం చేస్తారు. పార్లమెంట్ గెలుస్తాం, 7 అసెంబ్లీ పక్క గెలుస్తాం, గెలిపిస్తాం, ప్రజలు కూడా సిద్ధమని చెప్పి నమ్మకం విశ్వాసంతోనే సేవలు మీటింగ్ అవకాశం ఇస్తాం. సక్సెస్ చేస్తుండే కదా అందరు పక్క. కేసీఆర్ తగ్గుతున్నారు, మనమేం తగ్గుతున్నాయి, తగ్గేదే ఎట్లా తగ్గులేదు, తగ్గుదాం ఏమంటారు. మా విశ్వేశ్వరన్న ఇంతమంది చెప్పాడు కేసీఆర్ గురించి, మా రాజేంద్రన్న చెప్పాడు శేఖరణకు బాగా తెలుసు, చేయ ఇస్తావు శేఖరణ కోసం మైక్ పెద్ద బహిరంగ సభ పెట్టి శేఖరణకే మైక్ ఇస్తా. కేసీఆర్ సంగతి మొత్తం ఆయన ఒక్కడ చూస్తాడు, ఉన్న లోపల లోపల జరిగే కథ అంతా తెలుసు అన్నకు, లోపల ఏం చేస్తా మొత్తం తెలుసు. గ్లాస్ బాటిల్ గ్లాస్ 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 అంటే బాటిల్ బాధపడుతుంది, దానికి సోడా ఉంటుంది అది కూడా బాధపడుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇంతమంది కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులు అనే మీకు గుర్తు అంతా నాయకులం కాదే, మేము అట్టిగా తూర్పాలేసి మీరంతా నాయకులే. మాకంటే ఇక్కడ ఉత్సవం కంటే ఎక్కువ మీరు గ్యాదరింగ్ చేస్తారు. ఇంకా రాజేంద్రన్న చెప్తున్నాడు, విశ్వేశ్వరన్న చెప్తున్నాడు, మా శేఖర్ చెప్తున్నాడు, లేదా మాకంటే మా అందరికంటే ఎక్కువ గ్యాదరింగ్ చేసేది జన సమీక్షేది ఎవరు, మీరే. కొన్ని కొన్ని సందర్భాల్లో పైన కూర్చున్నాం, కొంచెం కింద కూర్చున్నాం, ఒకప్పుడు అందరూ కూడా ఇరవై కూర్చున్నాళ్ళమే, ఏదో అట్లా అవకాశం వచ్చింది పైకి వచ్చాం అంతే. రేపు అందరూ కూడా మీ పైకి వచ్చాము, ఈ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏం మేము కింద కూర్చున్నాం, మేము పైన కూర్చున్నాం, ఎవరు నారాజు అవుతాను అందరం ఒకటి. ఎందుకంటే ఒక వేదిక ఉండాలి కాబట్టి కంపల్సరీ. ఈ కొన్ని రోజులు మా ముఖం చూసి బోర్ వస్తే మీరేస్తారు వాళ్ళ పైకి. ఎందుకంటే అందరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి, అందరు కలిసి పనిచేస్తేనే ఏ కార్యక్రమం విజయవంతం, కలిసి కొట్లాడితేనే కేసీఆర్ గడిని బంధువులు ఉండొచ్చు, కలిసి కొట్లాడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన రామరాజ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అదే స్థాయిలో మనం కొట్లాడుతున్నాం అంటే కేసీఆర్ కు డబ్బులు కొడుతున్నాయి, కేసీఆర్ కుటుంబం బెంబేలెత్తిపోయి పారిపోవడానికి బిల్లా బిస్తారు కూడా సిద్ధంగా ఉందన్న విషయం గుర్తుంచుకోండి ఒకసారి. తెలిసి ఇప్పుడే ఇప్పుడే సమాచారం వచ్చేది, ఒక టీవీ చూసారు ఏ బ్రేకింగ్ లో పెట్టి పేపర్ మజాదృతి మొదలదాకా టీవీ ఏ టీవీ చూసినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొంటున్నా బిడ్డేస్తున్నా బిడ్డేస్తున్నా అన్నాడా, ఏలేయాల వచ్చేసి వాపస్ ఈయన పోటీ అలా చెప్పి వాళ్ళు 3 రోజులు వచ్చారు రేటు. ఈయన ఏదో ఈడ కూర్చున్నారు, పోయి పికెట్ ఏ పిక్కడ పిక్కాడు ఈడ వికెట్ కాడ పిక్కడా అని పోయాడు, పైసలు ఇవ్వంటున్నాడు ఇప్పుడు. మరి ఏం మురదాక కోతలకు వస్తే కదా టీవీ చూసినా అందరూ అదే టీవీ చేస్తే పేపర్లో హెడ్లైన్స్. ఈ తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్రలో బాగా అనుకున్నారు, అప్ప కేసీఆర్ గారు పుట్టుకొని పరిస్థితులు తెలంగాణ ఫుల్ అడ్జస్ట్ మా ఆంధ్రం కూడా ఏ తర్వాత వాళ్ళందరూ ఇవాళ అనుకుంటున్నారా, వాళ్ళ చెప్తే వాళ్ళు కొట్టుకుంటారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఆయన నవ్వుతున్నాడు అన్నాడు, విశాఖ బిడ్డేస్తా బిడ్డేస్తాడు అంతా వీకేనా చెప్పి నవ్వుకుంటున్నాడు సార్. దేశం మొత్తం నవ్వుతుండే కేసీఆర్ నుంచి నవ్వుతున్నాడంటే మనం నవ్వుల పాలవుతున్నాం అని, ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎంతమంది త్యాగం చేశారు, ఈ మూర్ఖుని చేతిలో పెడితే ఈ కుటుంబం చేతిలో పెడితే మొత్తం నవ్వుల పాలవుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు, చెప్పింది ఒక్కడి కాదు, అలాగే చెక్కులు ఇచ్చే వాడు ముఖ్యమంత్రి చేతి దగ్గర చెక్కులు ఇచ్చి చెక్కుపోసా అయితే అన్న, పంజాబ్ చెక్కులు ఇచ్చి చెక్కుపోసాయి కేసీఆర్ ఏదైనా సాధ్యమే, అసలు సాధ్యం కాదు అటువంటి అన్ని సాధ్యమవుతుంది. విశాఖ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ పిచ్చోళమైంది మన వాడ ఈ బయ్యారం వెంకటేశ్వరుడు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా నేను తెలుస్తాను పోటీగానే తీసిపారు కానీ సుభాయి సిపాయి గారు అని చెప్పాడు, అది అడ్డ వీకింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆడు మూసేసాడు, సిర్పూర్ కాకినాడు అది అది చేసాడు, రియాన్ ఫ్యాక్టరీ అది చేసాడు, ఏం ఇక్కడ ఉన్న కంపెనీలను మూసేస్తాడా, దీన్ని తెలిసే చేత కదా, అక్కడ పోయి అడవి వస్తాడు అడవి అడవి నేను బిడ్డేస్తా పెడు అంత అన్ని ముసుకొని కిందికేసేసాడు. నవ్వుతూ జనవంతు నవ్వుతూ ఇవ్వాలి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మూడదాకా కోతలు కోస్తే ఇప్పుడు ఎందుకు వేయలేదు, వేయకపోవడానికి కారణం ఏది, పబ్లిసిటీ కోసం ఇష్యూ డైవర్ట్ చేస్తాడు. ఈ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఆయన కుటుంబం మీద ఆరోపణలు వస్తే మీరు అబ్జర్వ్ అండి ఇక్కడ కూడా, అలా బిడ్డ మీద ఆరోపణ వచ్చినాకో లిక్కర్ కేసు ఇష్యూ డైవర్ట్
కేసీఆర్ కొడుకు పేరు తీయొద్దు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు. అంత భయపడతాను కేసీఆర్ కొడుకు. కానీ కేసీఆర్ కొడుకు దానికి ఇంకో పేరు ట్విట్టర్ టిల్లో కూడా పేరు పెట్టాం అన్నమాట మంచిగా. అది చాలా ఫేమస్ ప్రపంచ దేశం మొత్తం ట్విట్టర్ టిల్లు ఎవరు ఎవరు అంటే ఆ కట్టి పెట్టినట్టు అందరు కూడా. ఆయన ట్విట్టర్ లో పడినవాడు అయ్యా. ఏం చేశారు కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలి అన్న. ఎందుకంటే టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల జీవితాలు నాశనం చేసిన మూర్ఖుడు. కాబట్టి ఆయన శాఖ తన సంబంధం ఉన్నది. ఆయన ఫెయిల్ అయిపోయాడు కాబట్టి రాజీనామా చేయాలి. ఎప్పుడు రాజీనామా చేయాలి మనిషి అయితే ఎప్పుడు రాజీనామా చేయాలి. ఆయన మనిషి కాకుండా రాజీనామా చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసిపోయాడు అన్న. ఈయన శాఖనే అప్పుడు రాజీనామా చేయాలి. మన కుక్కగా చిన్న పిల్లలు అది కూడా ఈయన శాఖనే ముస్పా శాఖ మంత్రినే నాలాల వాడు చేసిపోయారు. ఈయన శాఖనే ఇల్లు మురిగి దగ్గర ఈయన శాఖనే అన్ని ఈయన శాఖనే. ఎప్పుడు రాజీనామా చేయాలి అదే విరడలైతే మా ఈటర్ ఎంత పోయేసిండే రాజీనామా చేసిన వారి నిన్ను ప్రశ్నించాడు నిన్ను అడిగాడు నీ నేతృత్వాన్ని ఎదిరించండి కాబట్టి ప్రశ్నించండి కాబట్టి ఈట రాజీనామా నచ్చదు నేను మా శేఖరన్న మొత్తం కుండ బద్దలు కొట్టినట్టు ఏది వస్తే చట్ నీ సంగతి చూస్తాడు శేఖరన్న మనసాడు. ఇక విశ్వేశ్వర అంటే స్మూత్ గా మాట్లాడతాడు డేంజర్ బాగా విశ్వేశ్వర స్మూత్ వాడు పక్క ప్రశ్నిస్తాడు తప్పు చేస్తే అసలు ఒప్పుడు. కానీ ఇలాంటి నాయకులందరినీ బయట పంపిస్తుంది. నీ కుటుంబం మీద ఆరోపణలు వస్తే మాత్రం దేవడియా టీఎస్పీసీ విషయంలో నువ్వు నష్టపోయిన యువతకు 100,000 రూపాయలు ఇవ్వాలన్నావు ఇవ్వాలా లేదా? నీ కొడుకు రాజీనామా చేయాలి రాజీనామా ఒకటి మెడ ఒకటి బయట నూకా అని చెప్పినాం చేయాలా లేదా? సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలను చెప్పా చేయాలా లేదా? సిట్ వేసిన ఒకటి సిట్ సిట్ ఎవరికి సిట్ అది మియాపూర్ భూమి విషయాలు సిట్ వేసిండు వాళ్ళు చేసిందా? డ్రగ్స్ కేసులో సిట్ వేసిన వాళ్ళు చేసిందా? నయం కేసులో సిట్ వేసిన వాళ్ళు చేసిందా? ఏం చేసి ఏం చేయలే. కాబట్టి సిట్టింగ్ చేస్తూ తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి మనం అంటే దాని ఇష్యూ మొత్తం అంతా కూడా అవు. కేసీఆర్ కూడా రాజీనామా చేసిందే. కేసీఆర్ బిడ్డ లిక్క తండ్రి చేస్తే రాజీనామా అయ్యేది. కేసీఆర్ కొడుకు మీద ఆరోపణ వస్తే రాజీనామా అయ్యాడు. మిగతా వాళ్ళు మాత్రం రాజీనామా బయటకు వస్తారు. ఇదెక్క న్యాయం అని చెప్పి తెలంగాణలో సామాన్య ప్రజలు అసలు ఏ దేనికి సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా రాజకీయాలతో సంబంధించిన సామాన్య ప్రజలు కూడా వాస్తవమే కేసీఆర్ కొడుకు రాజీనామా అయ్యాలి. 30 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసిండు. మా ఇంట్లో పిల్లలను కష్టపడి చదివించడం గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఆఫీసర్ కావాలని చెప్పి కూలీలా చేసి చదివించడం కోచింగ్ సెంటర్లు 100,000 రూపాయలు పెట్టడం ఈ మూడు నోటిఫికేషన్ ఇస్తానప్పుడల్లా మా వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు వరంగల్ పోతున్నారు ఇంకేంటే పోతున్నారు పోయి కోచింగ్ తీసుకుని వస్తున్నారు గడ్డాలు మీసాలు వేసుకుంటున్నారు. ఈ మూర్ఖుడు ఇంత నోటిఫికేషన్ వేయలే 21 నోటిఫికేషన్ ఇస్తే ఒక్కరు చక్కగా వేయలే అన్ని ఫేక్ నోటిఫికేషన్ అన్ని తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి కోర్టుకు ఆయన పంపుతాడు. తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది ఆయనే కోర్టు పంపేది ఆయనే ఉద్యోగాలు లేకపోవడం కూడా ఆయననే. మరి ఇట్లా మోసం చేస్తుంది కాబట్టి కొడుకు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజం లోపలికి ఆలోచన కల్పించిన సందర్బంలో ఇలా మళ్ళీ చేసిందే 10th పేపర్ లీక్ అని చెప్పి నా మీద కేసు పెట్టింది. మీ వికారాబాద్ అనుకుంటే తెలుగు పేపర్ లీక్ అయింది కదా తాండూరులా తెలుగు పేపర్ తాండూరు పేపర్ లీక్ అయితే ఏమంటలే తెల్లారి హిందీ పేపర్ లీక్ అయింది దాని గురించి మాట్లాడాలి. నేను లీక్ చేసినట్టు అది నువ్వే లీక్ వీరు లీక్ వీరు నాకేం తెలుసు నాకు అంత ఛాన్స్ ఇస్తావు నువ్వు అప్పు ఏదన్నా చంపు నువ్వేనా ఇంకోటి ఛాన్స్ ఇస్తావు నువ్వు దేనైనా పైసలు చంపుకుంటా కుటుంబాన్ని మించిన తాతలు అబ్బా వాళ్ళని తీసుకోవాలని ఇవ్వలేరన్న దేని ఇష్టపడి అన్ని తెలుసు అప్పుడు పైసలు అప్పుడే 7 రూపాయలు మంచికి ఎక్కువ తింటే అదే తెలుస్తున్నావా ఎక్కువ పైసలు సంపాదించిన అట్నైతుంది అట కోవిడ్ గుణపాఠం చెప్పింది అన్న పైసలు ఉన్నా కూడా కోవిడ్ నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మంచి ఉండాలి మంచి సేవ చేసే గుణం ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి నిబద్ధతతో పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడు నమ్మి నేను ముఖ్యమంత్రి చేస్తే నీ కుటుంబం రాజ్యం వెళ్ళడం కాదు కదా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాను ఇటువంటి మాత్రం 10th పేపర్ నేను లీక్ చేస్తా హిందీ పేపర్ లీక్ చేస్తారా అనేవాడు అని చెప్పాను. హిందీ 21 మార్కులు పాస్ 20 మార్కులు వాళ్ళు చేస్తారు ఈ 1 మార్క్ వస్తాం లీక్ చేస్తాం అవడన్నా 1 మార్క్ లీక్ చేస్తారు అవడన్నా హిందీ పేపర్ లీక్ చేస్తాను మరి లీక్ చేస్తే ఏం చేస్తాం అని. కానీ ఏంటంటే కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇష్యూ డెవర్ట్ చేస్తారు వాళ్ళ మళ్ళీ ఇప్పుడు విశాఖ సింధు వస్తుంది కదా మళ్ళీ ఇష్యూ డెవర్ట్ చేస్తారు ఇంకో డెవర్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఒక చాటా గుణం అంత చిల్లర గుణం అలాంటివి లేదు. ప్రజలందరూ పిచ్చోళ్ళ కుంటారు కేసీఆర్ కుటుంబం ఇంకా నేను చెప్పింది నమ్ముతారు. నేను చెప్పిన యాస భాష పిట్ట కథలు తెలంగాణ సెంటిమెంట్ నమ్ముతారని చెప్పి ఒక చెడు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఉంది కాబట్టి తెలంగాణ సమాజం లోపల భారతీయ జనతా పట్ల విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఓట్లు వేస్తే మన ఇటు వదరాలు మళ్ళీ ఆర్కే పోతారు బీఆర్ఎస్కే పోతారు
ఇక వాళ్ళ అధినాయకత్వమే అనుకునేది మా వాళ్ళకి గెలిపించినా వేస్తే గెలిపించాడు హోల్సేల్ గా సీఎల్పీ అంతా వీటిని తీర్చపడేది మా వాళ్ళని కష్టపడి గెలిపించి అది గెలిపాలే కానీ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేద్దాం ఇంట్లో ఒక్కరు ఇద్దరు మిగులుతారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ అని చెప్పి వాళ్ళని నిర్ణయించుకునే నేను చెప్పలే వాళ్ళ జానారెడ్డి గారు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు నేను చెప్పేది వాళ్లే చెప్పారు కలిసి పోటీ చేస్తాం కలిసి మేము ముందుకు సాగుతామని చెప్పి వాళ్ళే చెప్పారు కానీ ఒకరి మధ్య వచ్చినాడు ఇప్పుడే వచ్చి ఇప్పుడైతే బీజేపీ ఇప్పటికే బాగా ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి అప్పటికే కొట్టాడదాం ఎన్నికల కానీ కలిసి ఉందామని చెప్పి అప్పటికే నాటకాలు ఆడదామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఇద్దరు కలిసి పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేసినట్టే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలంటే బీజేపీ ఒక్కటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఉన్న పార్టీ అని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని సమస్యల మీద మనం స్పందిస్తున్నాం కనుకనే ఇలా టీఎస్బీఎస్సీ విషయంలో మనం పక్కా స్పందించాలంటే వరంగల్ లో నిరుద్యోగం మార్చి చేస్తే వేలాది మంది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అని జై తెలంగాణ అని చెప్పి గర్జేసి గాంధీ సందర్భం చూసిన తర్వాత బింబరిత్ర పార్టీల భారతీయ జనతా పార్టీని అడ్డదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు భయపడే ఆలోచన లేదు మేము తెగించి మనందరం తెగించి కొట్టాడడం సిద్ధాంతం కోసం కొట్టాడడం పార్టీ కోసం కొట్టాడడం పార్టీ జెండాను గోల్కొండ కిల మీద కాశాబ్ జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని అందరూ చూపెట్టడానికి దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ఇలా మనం ఈ ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ చేవలలో మనం ఈ సభను ఏర్పాటిస్తున్నాం రాబోయే రోజుల్లో విజయం సాధించడానికి సంకల్పం తీసుకునే సభ ఇది విజయ సంకల్ప సభ ఎన్నికలు లేవు ఇప్పుడు కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఏడు అసెంబ్లీలు గెలిచేటప్పుడు మనమే గెలిచాం ఇక్కడ అనుమానం లేదు కదా కేసీఆర్ కి అనుమానం లేదు మనకెందుకు అనుమానం ఉంటది కేసీఆర్ క్లారిటీ వచ్చేసింది అయిపోయింది ఎందుకంటే కేసీఆర్ కనుక ఈయన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తాడు కాదు అవును కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తాడా ఈడ నూకజల్లి అయిపోయిన కేలికత్తం దుకాణం బంద్ అన్ని మూసుకొని పీకుడయ్యా కానీ పీకేటప్పుడు ఇంకా దేశానికి అక్కడక్కడ దోసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసేయడు దాన్ని బీఆర్ఎస్ పెట్టాడు తెలంగాణతో తెగదెప్పులు తీసుకున్నట్టు పోయాడు నాకు కనుక నాకు ఘాట్ అయిపోయిన పరిస్థితి కేసీఆర్ పరిస్థితి టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చాడా అనే కావాల్సింది తెలంగాణలో మళ్ళా రాజ్యాంగంలో మళ్ళీ పొట్టు పొట్టు చంపుకోవాలి పైసలు నేను నా కుటుంబం జల్సాలు చేయాలి మన దర్జాగా ఆ గడ్డలలో బతకాలి ఫామ్ హౌస్ దాటి రావద్దు ప్రజలకు ఏమడగాని ఏడనవ్వు అని కానీ నేను మాత్రం బయటికి రాను అని చెప్పి ఒక నియంత పలన ఇట్లా భరిస్తున్నామే నిజంగా ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి కాబట్టి ప్రతిసారి కొత్త రంగం మొన్న రంగం అంబేద్కర్ పట్టుకోండి మళ్ళీ అంబేద్కర్ ఒక్కసారి అంబేద్కర్ జయంతి రాలేదు ఇద్దరు అంబేద్కర్ వర్ధంగా రాలేదు ఈ చేవల్ల ప్రాణాయితాలు అంబేద్కర్ పేరు ఇద్దరు మార్చేసి పేరు పేరే అంబేద్కర్ పేరే మార్చేసాడు అంబేద్కర్ వర్ధంతి రాడు ఒక్కసారి అంబేద్కర్ గారు జయంతికి రాడు దళితుల మూడేకరస్థాన్ని మోసం చేశాడు దళిత బంధిస్తాన్ని మోసం చేసాడు రాజ్యాంగాన్నే మార్చాలంటాడు కాబట్టి మళ్ళా ఇవన్నీ ఒక్కొక్క వర్గాన్ని మళ్ళా అట్రాక్ట్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు చేసినప్పుడు ప్రజలు లమ్మతలేరు కాబట్టి మనందరం కూడా ఈ విజయ సంకల్ప సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలి విజయవంతం చేయాలంటే మీరు చెప్పిన సంఖ్య సరిపోదు మీ జోష్ మాత్రం కథనాకున్నది ఇందులో మండల అధ్యక్షులు ఎంతమంది వచ్చారా మండల అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మండల డివిజన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు రేపు ఏం చేయాలంటే ప్లాన్ చేయాలి మనం ఏదో ఒట్టిగా వస్తారు అని చెప్పి మనమే టింగ్ టింగ్ అనుకుంటే జనవరి కూడా వస్తే కాదు ఎప్పుడు గుర్తుంచుకోరా ఏ నాయకుడైనా కూడా చాలా మందికి ఒక అపో ఉంటుంది నా పట్టుకోవద్దు నాకు ఏ వస్తారని చూస్తారా ఎవడన్నా అమిత్ షా చూస్తారా పండిత్ సంజయ్ చూస్తారా అని పడుకుంటారు మన ఎంబడి పట్టుకొచ్చిన మీరు పరేష్కి వచ్చారు అందరూ మోడీ సభకు వచ్చారా ఎంతమంది చేయలేదు ఎంతమంది చేయలేదు సర్ది చూడండి అంటే నాతో పాటు ఒక 10 మంది కార్యకర్తలు పట్టుకొచ్చిన నాడికి అని ఒక చేతురా మీ ఎంబడి వచ్చిన 10 మంది ఏమన్నారు మీతో ఏమన్నారు అంతే కదా జోస్ వచ్చింది అన్నారు కదా వాళ్ళు ఎప్పుడు మీ ఎంబడి ఉంటారు అలాగే మిమ్మల్ని ఇచ్చిపెట్టు అబ్బా మా అన్నది కూడా పర్యటన తీసుకుపోతే భారత్ మాతాకి జై వందే మాత్రం అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు మోడీ గారి స్పీచ్ కార్యకర్తల నినాదాల జోరు ఆ హోష్ ఆ జోరు చూస్తే ఏ మజా వచ్చిందా ఇదే దేశభక్తి ఇదే ధర్మభక్తి అని చెప్పి ఒక వాతావరణం తయారవుతుంది
మన ఎంబరస్ కార్యకర్తలు కూడా రే మా అన్న మంచి కార్యక్రమం తీసుకపోయిండే కాబట్టి వాళ్ళు కార్యకర్తలు తయారవుతారు మన ఇప్పుడు ఎంబడి పది మంది కూడా లేనటువంటి నాయకుడు నాయకుడు కాదన్న అది గుర్తుంచుకోండి ఇక్కడ సమావేశం జరిగితే మనతో పాటు కార్యకర్తలు తీసుకురావడం కూడా నాయకుడు కాదు ఎవరైనా ఎంబడి పది మంది లేరు కూడా పది మంది తయారు చేసుకోవాలి మీటింగ్ పట్టుకోవాలి పట్టుకొస్తే వాళ్ళకు ఒక కొత్త ఆలోచన సరే మీటింగ్ చూసాక అక్కడ వాతావరణం చూసాక బా మా అన్న మంచి మీటింగ్ తీసుకపోయినరా అన్న మల్లెపూడి తీసుకపోతాం అని చెప్పారు తీసుకపోరనుకోవాలి ఏమైతే అప్పుడు ఏ మా అన్న ఏంటా ఎప్పుడు తీసుకపోడా ఇంకా పరిగణకు ఎంత పెద్ద మీటింగ్ ఏంటంటే టీవీలో పేపర్లు చూస్తే పొట్టు పొట్టైతుంది మా వాడు అయితే ఫ్రీ ఇట్లా కూర్చోండి ఒక్కడే పోతాడా ఒక్కడే పోతాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చుపోయా అంటారు ఏమైతుందో ఇక బండి పట్టుకోతారు అవుతుందా అంటారు అన్నారా పట్టకపోతే మన గ్రేట్ అంటారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మండల అధ్యక్షుడు ఎంబడి వంద మంది తీసుకురావాలనుకోవాలి ఈయనే మండల అధ్యక్షుడా ఈయనే డివిజన్ అధ్యక్షుడా ఈయనే మున్సిపల్ అధ్యక్షుడా అంటారు వంద కాదు 500 మంది అంటే జోక్ చెప్తున్నాను మళ్ళా ఇట్లా వంద అని చెప్పి వంద రాసి రాసుకోవచ్చు బట్ ప్లాన్ చేయాలి మీరు జిల్లాలో మండలాల వారిగా డివిజన్ల వారిగా మున్సిపల్ వారిగా సంఖ్యను పెద్ద ఎత్తున తీసుకొచ్చే పెద్ద ఎత్తున మనం ఇది కేవలము చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సభ మాత్రమే ఇది బయటకెళ్ళే వాళ్ళు రారు దాని తర్వాత కూడా మీకు మంచి అవకాశం మండలాధ్యక్షులు ఆ పై స్థాయిలు అందరూ కూడా అమిత్ షా గారితో సమావేశం పెడుతున్నారు మన మండలాధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు అందరూ కూడా అమిత్ షా గారితో మీటింగ్ తర్వాత సమావేశం ఉంటుంది కాబట్టి కలిసే అవకాశం ఉంటుంది లైన్ అప్ లో కూడా చాలా మందికి ఈ జిల్లా బయట ఎవరు అనిస్తారు మొత్తం బీజేపీ పార్లమెంటే బయట నాయకులు ఎవరు వస్తారు మొత్తం ఈ పార్లమెంట్ సంబంధించిన మీకే అవకాశం మీరు దమ్మెంత చూపట్టురు చూపడతారు కదా అన్నా నేను ఇక్కడ ఈ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యకర్త సభ్యులు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాం కాంటాక్ట్ చేస్తాం అందరు పక్క పెట్టారు ఇక్కడ కూర్చున్న అందరూ కూడా అన్న నా ఎంబడి కనీసం ఒక 100 మందిని పట్టుకొస్తామన్నా వాళ్ళు చింతాడు ఇక్కడ ఒక 100 మంది మేము పట్టుకొస్తామన్నా అంటే ఈయన 100 మంది ఎవరు అన్న 1000 మంది పట్టుకొస్తాడు అట్లా అసలు అన్న 1000 మంది పట్టుకొస్తామని చేతున్నాడు లేస్తున్నాయి 50 మంది వర్కస్తున్నా చేతున్నాడు మళ్ళీ ఎత్తున మళ్ళీ ఎత్తది ఆ గ్రౌండ్ సరిపోదు మళ్ళా కనీసము శాంతికుమార్ అండి అసలు శాంతికుమార్ చెప్పడం కొట్టారు గట్టిగా పైసలు సార్ ఆయన కాబట్టి అంటే దీన్ని జోక్గా తీసుకోదు ఎవరు కూడా నేను ఒక్కడిని ప్రయత్నం చేయకుంటే ఏమైతుందని చెప్పి మన మహిళకి తీశారు నిజమైన కార్యకర్త పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసిన కార్యకర్త నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేవలం కాదు ఎక్కడ బహిరంగ సభ చేసినా ఎక్కడ పార్టీ కార్యక్రమం అయినప్పుడు కూడా మనం మనతో పాటు కార్యకర్తలు తీసుకుపోవడం ప్రజలను ఇన్వాల్వ్ చేయడము మనం కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటువంటి నాయకులే నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తల విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి కాబట్టి ఈ బహిరంగ సభ ఈ కేవల్ హలో వస్తుందా హలో బహిరంగ సభ సక్సెస్ చేస్తాం కదా అనుమానం లేదు కదా లక్ష దాటలేదు కదా అన్న చేయవల్ల ఏ గల్లీ విషయం కూడా గ్రౌండ్ సరిపోదు మన టైంకు నచ్చినో కొత్త విషయం శేఖరణ పనిషి గ్రౌండ్ సరిపోతుందంటే ఏం చేయలేం మనం ఆ స్థాయిలో రావాలి కష్టపడి పనిచేయాలి మనం అధికారులకు వస్తున్నాం డౌట్ ఉంది ఎవరికైనా పక్క అధికారం వచ్చినాయి కదా పక్క వచ్చినాయి కదా వాతావరణం అట్లా అయితే పోతాం ఏ సర్వే చేసినా కూడా కేసీఆర్ సర్వే చేసుకుని కూడా మనకి వస్తుంది కేసీఆర్ సొంత సర్వే కూడా మనకి వస్తున్నారు మీ కాంగ్రెస్ సర్వే చేసినా మనకి వస్తున్నారు లేదా ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను మోడీ గారి నాయకత్వం విశ్వాసం నమ్మకం ఉంది మోడీ గారి నిజాయితీపరమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే లేదా కేంద్రంలో అనేక సంక్షేమం తెలుస్తున్నాం ఇక్కడ అవినీతి అక్రమాలు కావాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్నది ఇక్కడ మళ్ళా పార్టీకి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం నమ్మకం ఉన్నారు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా అటువంటి పాలన అటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మన మీద విశ్వాసం నమ్మకం ఉన్నారు కాబట్టి మనం ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నాం అమిత్ షా గారు చాలా జిల్లాలు కూడా మా పార్లమెంట్కి ఇవ్వాలి మా పార్లమెంట్కి అవకాశం ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి కేవలం చెవులకు ఇష్టం అంటే ఒక్కసారి చెవులలో బహిరంగ సభ విజయవంతం ద్వారా
మంచి సంకేతం తెలంగాణ సమాజంలో ఏ సేవలలోనే మనం పూర్తిసార్లు ప్రత్యేకంగా సభ సక్సెస్ చేశాం కాబట్టి మేము కూడా సక్సెస్ చేస్తామని చెప్పి ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాలు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం పిలిచేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ రోజు చూద్దాం సభ దమ్మీద వస్తుంది దమ్మీద చూపట్టాలి. ఏ రోజు చూసిన కాశ్యాం దత్తరిలా భారత్ మాతాకి జై నినాదాల జోరుతో నినాదాలు ఓరుతోని మొత్తం పెద్ద ఎత్తున యువత తీసుకురండి, సామాన్య ప్రజలు తీసుకురండి, ప్లస్ కార్యకర్తలు కూడా అందరు తీసుకొచ్చే ప్రతిజ్ఞ అండి. ప్లాన్ ప్రకారం తీసుకురండి, వాహనాలు అన్ని కూడా ఎట్లా చేయాలి ఏందని చెప్పి మనం తక్కువ సమయం ఉంది మొన్న అనుకున్నాం. ఎల్లుండే ఇంకా 2 డేస్ సభ కాబట్టి దయచేసి అందరికి కష్టపడి పనిచేద్దాం, కష్టపడి భయం కష్టపడి విజయం చేద్దాం. ఇంకా ఎవరన్నా అనేక నేత్రిగా సక్సెస్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఉంటే ఒక ఇద్దరు చెప్పండి. స్పీచ్ చేయదు, మీ సూచనలు మాత్రం చెప్పండి, మా స్పీచ్ చేయదు ఎవరు కూడా. ఇంకా చేద్దామన్నా నేను చేస్తాను అని కూడా చెప్పండి. ఎవరు ఈ చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్, అదేవిధంగా సరౌండింగ్ రాజేంద్ర నగర్ డెవలప్మెంట్, బైక్ల ద్వారా పెద్ద ఎత్తున వస్తే ఒక కలర్ఫుల్ గా కనిపిస్తుంది నా అభిప్రాయం. బైక్ల పార్కింగ్ ఇబ్బంది, బైక్ల వెళ్ళమంటే 100 బైక్లు వస్తే ఒక్కొక్కరు రావద్దు, మన బైక్ ఇంకోటి ఉండాలి. ఇదే కాకుండా మనం ఈ నిమిషంలో వెళ్ళిన తర్వాత ప్రతి బూత్ అధ్యక్షుని బూత్ కార్యకర్తలతో అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు ధన్యవాదాలు అన్న మీడియా మిత్రులు. ఇంకా కాసం చెప్పినట్టు బూత్ కమిటీస్ అన్ని కూడా రప్పించే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. మీరేం కష్టపడతారు బూత్ కమిటీ సభ్యులు అందరూ అప్పటిదాకా ఇంకా